పబ్లికేషన్స్ వారు 5G టెక్ తో ఓ అద్భుతమైన న్యూస్ తో మీ ముందుకు వచ్చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా సరే మీరు ప్రిపేర్ అవ్వదలుచుకుంటే జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ఈ బుక్ మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. అయితే దీని మీద ఒక ఆఫర్ కూడా ఉంది. www.yesonlinebooks.com ఈ వెబ్‌సైట్ లో గనుక 5G టెక్ బుక్ ని గనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఒక వర్క్ బుక్ కూడా ఫ్రీగా లభిస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు పర్చేస్ ఇట్ ఫ్రమ్ www.yesonlinebooks.com. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు SNS పబ్లికేషన్. SNS పబ్లికేషన్ వారిచే అంతర్జాతీయ, జాతీయ మరియు క్రీడల విశేషాలేంటో తెలుసుకుంటున్నాం కదా. ఇంకా లేట్ చేయకోకుండా ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అంతర్జాతీయ విశేషాలేంటో తెలుసుకుందాం. హీరో కిమ్ కున్ ఓకే పేరుతో ఉత్తర కొరియా ఇటీవల వ్యూహాత్మక అనుదాడి జలాంతర్గామి అనగా సబ్మెరైన్ ని రూపొందించింది. అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రయోగం విజయవంతంగా ముగిసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇటీవల ప్రకటించింది. 2021లో అంగారకుడిపై దిగినప్పటి నుంచి ఆక్సిజన్ ను పర్సెఫరెన్స్ రోవర్ లోని మాక్సీ అనగా మార్స్ ఆక్సిజన్ ఇన్ సిటు రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్ పరికరం ఉత్పత్తి చేస్తోంది. వాతావరణ మార్పులపై 2015లో కుదిరిన ప్యారిస్ ఒప్పందం యొక్క లక్ష్యం గతి తప్పిందని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సాంకేతిక గ్లోబల్ స్టాక్ టెక్ రూపొందించిన నివేదిక పేర్కొంది. 18వ G20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ షెర్పాగా అమితాబ్ కాంత్ వ్యవహరిస్తున్నారు. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యం దిశగా G20లోని సంపన్న దేశాలు కార్బన ఉద్గారాల నియంత్రణలో వెనుకబడి ఉన్నాయని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ తాజాగా వెల్లడించింది. వీర్యం అండం గర్భాశయం లేకుండా మానవ పిండం నమూనాలను పెంచినట్లు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆఫ్రికన్ యూనియన్ లో మొత్తం 55 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడిగా చార్లెస్ మైకెల్ వ్యవహరిస్తున్నారు. అమెరికా రక్షణ రంగ దిగ్గజం జనరల్ అటామిక్ సంస్థ నుంచి MQ-9B రకం 31 డ్రోన్లను కొనేందుకు భారత రక్షణ శాఖ పంపిన విజ్ఞప్తి లేఖను బైడెన్ తన సమ్మతిని తెలిపారు. అమెరికాలోని GE ఏరోస్పేస్ భారత్ లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంయుక్తంగా GEF-414 జెట్ ఇంజన్లను భారత్ లో తయారు చేసేందుకు బైడెన్ మరియు మోదీ అంగీకరించారు. నేషనల్ న్యూస్, జాతీయ విశేషాలేంటో తెలుసుకుందాం. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ ను ఇటీవల ఇటలీలో నిర్వహించడం జరిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ కాన్ఫరెన్స్ ను న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ప్రధాని మోదీ భారతదేశ ఎంబసీని తిమోర్ లేస్టే లేదా తూర్పు తైమూర్ దేశంలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడలకు సంబంధించిన విశేషాలేంటో చూద్దాం. పురుషుల యుఎస్ ఓపెన్ 2023 డబుల్స్ విభాగంలో రన్నర్ అప్ గా బోపన్నా మాథ్యూ ఎబ్డెన్ అనే ఆస్ట్రేలియా జోడి నిలిచింది. పురుషుల యుఎస్ ఓపెన్ 2023 డబుల్స్ విజేతగా వరుసగా మూడవసారి రాజీవ్ రామ్ జో సాలిస్బరీ నిలవడం జరిగింది. తద్వారా 1930 తర్వాత ఈ టోర్నీలో వరుసగా మూడేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్ రామ్ జో సాలిస్బరీ గుర్తింపు పొందారు. అక్టోబర్ లో భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ కార్యదర్శి జైషా సచిన్ టెండూల్కర్ కు అందించారు. ఇటీవలే గోల్డెన్ టికెట్ ను అమితాబ్ బచ్చన్ కు కూడా అందించడం జరిగింది. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా రేపటి సెషన్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.